మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా డివోషనల్. నమస్కారం సార్. నమస్తే గురుగారు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునే ముందు కానీ, లేకపోతే ఓపెన్ ఫ్లాట్స్ కొనే ముందు కానీ వాస్తుపరంగా చూసుకోవాలి అని అంటారు. నిజంగా అసలు వాస్తుపరంగా ఏం చూసుకోవాలి? ఓకే అమ్మా, ఇది కూడా మంచి చక్కటి క్వశ్చన్ వేసావు. ఏంటంటే మనకి ముందు ఏ పని చేసేటప్పుడైనా తర్వాత చేయలేని కొన్ని ఉంటాయి. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎంత మార్పు చేయాలన్నా కానీ కింద పునాదుల్లో నుంచి మనం చేయలేం. కాకపోతే పైపైన ఏదైనా ఉంటే మార్పు చేసుకోగలుగుతాం. కింద వచ్చేసరికి భూమిలో నుంచి మనం కట్టుకుంటూ వచ్చాం కాబట్టి, అయిపోయిన తర్వాత ఏం చేయలేం కాబట్టి, ముందే కన్స్ట్రక్షన్ చేసే ముందే అసలు స్థల స్వభావం తెలుసుకోవాలి. ముందు అసలు స్థలం ఏ స్థలం, ఇది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, మనకి ఇది ఈ శల్యదోషం ఉంటుంది దీన్ని. ఈ శల్యదోషాలకు సంబంధించిన వాస్తు అంటే భూమి లోపల ఉండే శల్యదోషాలు అంటారు. అది ఇక్కడ ఏమన్నా ఉండటానికి అవకాశం ఉందా, అంటే ఏ ప్లేస్లో అనేది శ్మశానాల దగ్గర, లేదా పెద్ద పాడుపడ్డ భవంతులు, లేదా పొలాళ్ళు, వీటిల్లో నుంచి వీటి దగ్గరలో ఏమవుతుందంటే మనకి చెత్త చెదారం ఏదన్నా వేస్ట్ అంతా అక్కడ పడేస్తూ ఉంటుంటారు. అది భూమిలో మొత్తం మట్టిలో కలిసిపోయి చిన్న చిన్న ఏమైనా చనిపోయినా కానీ, జంతు ప్రాణి అంటే ఏదైనా సరే కదా, ఎరుకులు కావచ్చు, పాములు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఎక్కడ ఏది చనిపోయినా ఎక్కడ అడ్డం ఉన్నా రోడ్డు మీద ఎక్కడ ఉన్నా తీసిపోయి అలాంటి వాటిలో పడేస్తారు. అలాంటి వాటిల్లో ఒక దాన్ని ఒక డస్ట్బిన్ లాగా వాడుతూ ఉంటుంటారు. అలాంటి ప్లేసుల్లో మనం కొంటున్నామా, అది కూడా ఒకటి చూసుకోవాలి. అది అంటే ఇంత ముందు రోజుల్లో కూడా జరిగిందా అని. అంటే మనకి ఇప్పుడు వచ్చేసరికి పొలాలు ఇలాంటి ప్లేసులు అన్నీ కూడా మనకి రేట్లు అన్నీ పెరిగిపోయిన తర్వాత అవే బంగారంలో తయారైపోయి మార్కెట్ వాల్యూ అంతా పెరిగిపోయి అవే మంచి ప్లాట్లుగా తయారైపోయి అక్కడే కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటాం. అది కూడా మనం చూసుకోవాలి. ఒక స్థలం కొనే ముందు ఇంతకుముందు ఇక్కడ ఏముండేది, ఎలాంటి వాతావరణం, అది కూడా చూసుకోవాలి. అదే చూసుకొని ఒకవేళ అలాంటి ప్లేసే, అలాంటి వాతావరణం కలిగిన ప్లేసే అని తెలిసినా కానీ దాన్ని ఏం చేయాలంటే కొనుక్కోవాల్సి వచ్చింది తప్పలేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని ఒక రెండు అడుగులు మూడు అడుగులు మన ఏది స్థలం ఉందో ఆ స్థలం మొత్తం మట్టి తీసేసి కొద్ది రోజులు దాన్ని ఎండవాన టైలర్ చూసుకొని కొద్ది రోజులు అలా గ్యాప్ ఇవ్వాలి. వెంటనే కొనుక్కొని వెంటనే తీసుకొచ్చేసి శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ చేయకూడదు. మట్టి తీసేసి ఆ శల్య దోషంలో ఏదైనా ఉంటే పోగొట్టుకొని స్థలశుద్ధి చేసుకోవాలి. దాన్ని స్థలశుద్ధి అంటే మనకు వాస్తుశాస్త్రంలో కొన్ని పరికరాలు ఉంటాయి, కొన్ని మనం వాడే విధానం ఉంటుంది, వాటి అన్నిటితోటి శుభ్రం చేసుకొని స్థలశుద్ధి చేసుకొని తర్వాత శంకుస్థాపన చేసుకోవాలి. అది మనం స్థలం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త. ప్లస్ ఫ్యూచర్లో మనం కొనేదానికి పక్కన ఒక కొత్తగా లేఅవుట్ వేయలేదు, మామూలు పొలంగానే ఉంది, ఈ ప్లాట్కి ఏదన్నా రోడ్డు పూట తగులుతుందా, ఫ్యూచర్లో ఇక్కడ దీనికి రోడ్డు చూపు వచ్చే విధానం ఉందా, లేదా పక్క ప్లాట్లో వాళ్ళు లోపల ఇల్లు కట్టుకుంటారు, దానికి మనకు అప్పుడు మనకు నైరుతులు కానీ వాయువులో కానీ నా ఆగ్నేయంలో కానీ ఇట్లా పోట్లు ఏమైనా వస్తాయా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ముందే చూసుకోవాలి. అంటే మనం చెప్పేది ఖాళీ ప్లేసులు, బయట అవుట్కట్స్లో ఉండే ప్లేసుల గురించి చెప్తున్నాం. ఓపెన్ ప్లాట్స్ మీరు అడిగారు కాబట్టి ఓపెన్ ప్లాట్స్ గురించి చెప్తున్నాను. ఇవన్నీ చూసుకోవాలి, వీటన్నింటిని బేర్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవాలంటే మామూలుగా ఒక సామాన్య మానవుడికి ఇవన్నీ తెలియదు. అది ఈ శాస్త్రం మీద పట్టు లేని వాళ్ళకి. అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే స్థలం కొనే ముందు కూడా మంచి వాస్తు పరిజ్ఞానం కలిగిన వాస్తు శాస్త్రవేత్తను తీసుకెళ్ళి చూపించుకొని, ఓకే మాకు బాగుంటుందో సరిపోయిద్దా అని చూసుకొని అతని సలహాలతోటి మీరు ఆ స్థలాన్ని ఆడ కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఇల్లు కూడా అంతే. ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, అది ఎక్కడా కట్టారు, ఎలా కట్టారు, కన్స్ట్రక్షన్ మా క్వాలిటీ అనేది అది దానికి అసలు దీంతో పని లేదు. అది ఇంజనీర్ చూస్తాడు ఎలా ఉందనేది. వాస్తు ప్రకారంగా కూడా కట్టిన ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏదో మనకి అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా దానికి ఏమేమి ఉన్నాయి ప్రధానమైనవి చూసుకోవాలి. డెప్త్గా వెళ్ళి చూసుకోవాలంటే అపార్ట్మెంట్లో మనకి 100% వాస్తు దొరకదు. అసలు 40-50% 60% ఉంటే బాగున్నట్టు లెక్క. 70-80% వచ్చిందంటే అద్భుతం కట్టినట్టు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్గా చూసుకుంటారు, మనకి వాస్తు ప్రకారంగా ఇలా గ్యాప్ వదిలిపెట్టాలి, ఇలా ఖాళీ ప్లేస్ వదిలిపెట్టాలి, ఇలా బాల్కని వదిలిపెట్టాలి, అవన్నీ చూసుకుంటే వాళ్ళకి కమర్షియల్గా వర్కౌట్ అవ్వదు. అందుకని వాళ్ళకి గిట్టుబాటు అయ్యే విధంగా, వాళ్ళకి అందులో లాభాలు వచ్చే విధంగా ఎక్కడికక్కడ అన్నీ అమర్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. కానీ
మనల్ని దృష్టిలో పెట్టుకొని వాస్తు బాగుండాలని దృష్టిలో పెట్టుకొని చేస్తే వాళ్ళకి లాస్ వస్తుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళు అది కూడా చూసుకోవాలి. మనకి ఎంత పర్సంటేజ్ ఉంది, ఒక మినిమం ఒక 60% ఉంటే కొనుక్కోవచ్చు, మరి 40-50 అంటే కష్టం, వాటిని అవాయిడ్ చేయటం మంచిది. మరి 70-80 అంటే మనం ఆశించడం కూడా కరెక్ట్ కాదు, బై లక్ ఒకసారి దొరకవచ్చు. మనకి పెద్ద పెద్ద వాటిల్లో కష్టం దొరకదు, చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా నలుగురు కలిసి కట్టుకోవటం, వాళ్ళు కూడా అందులో ఉండటానికి చూసుకుంటారు, కొంత పాటిస్తారు. మనకు తక్కువ లాభాలున్నా పర్వాలేదు, వాస్తు బాగుండాలి, నెక్స్ట్ వెంచర్లో మనకి మన పేరు రావాలి, ఇది వాస్తు ప్రకారంగా కట్టారు, ఇందులో మనం ఫ్లాట్ కొనుక్కోవచ్చు అని మనకి వాళ్ళు కస్టమర్స్ని వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం మంచిగానే కట్టచ్చు వాస్తు ప్రకారం చూపించుకొని. ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి బాగుంటుందని. ఇవాళ ఏంటంటే వాస్తుకున్న వాల్యూ అలాంటిది, వీళ్ళు వాళ్ళకు ఒక బ్రాండ్, వీళ్ళు వాస్తు ప్రకారంగా కడతారు అని కనుక పేరు వచ్చిందంటే వాళ్ళకి బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి ఇట్లా ఎదురెదురుగానే ఉంటాయి రెండు ఇండ్లు, సో వాళ్ళకి వాస్తు అనుకూలించకపోతే ఇట్లానే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎదురెదురు అంటే ఎదురెదురు మనకి ద్వారాలు కరెక్ట్గా ఉండాలి. కొంతమంది కొన్ని అపార్ట్మెంట్లు ఎలా ఉంటుందంటే ఆ ద్వారంలో వెళ్ళి ఈ ద్వారం పడుతూ ఉంటుంటుంది, అంటే వాళ్ళు ప్లేస్ ఒక లిఫ్ట్ కోసం ఒక చేరి కోసం దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే ద్వారం ఎదురుగా ఉంటే కరెక్టే, ఓకే, ఇబ్బంది లేదు. లేకపోతే ఆ ద్వారంలో వచ్చేసరికి ఈ ద్వారం పడటం అలా ఉందనుకోండి, అది ఇబ్బంది, అది ఇద్దరికి ఇబ్బంది, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. కొన్ని భవనాలు, కొన్ని బిల్డింగ్స్ పెద్ద పెద్దవి కానీ శ్మశానాల పక్కకు గడుతూ ఉంటారు, అక్కడ తీసుకుంటూ ఉంటారు, సో అది ఎంతవరకు ఉంటుంది? ఉంటుంది, దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది అమ్మా. శ్మశానాలకు సంబంధించిన తీసుకోవచ్చా తీసుకోవద్దా? అదే, శ్మశానాలు కూడా అంటే ఉంటున్నారు చాలా మంది, అలవాటు అయిపోతూ ఉంటుంది. శ్మశానం అనేది ఏంటంటే వైరాగ్యం వస్తాస్తూ ఉంటుంది. శ్మశానం దగ్గర ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని పనులు మనం చేయలేము. మనం ఒక మంచి అగ్రెసివ్గా పని చేసేటప్పుడు కరెక్ట్గా ఇంటి దగ్గరలో శ్మశానం ఉంటే అక్కడ వాళ్ళు మనం కొంచెం సున్నితమైన మనసులో ఉన్నప్పుడు వైరాగ్యం వచ్చేసింది ఆటోమేటిక్గా. వైరాగ్యం వచ్చేసి ఏముంది, మనిషి జీవితం ఇంతే కదా, చనిపోయిన తర్వాత ఏముంది, మనం ఉన్నంతకాలం ఇదే కదా, దానికోసం ఎందుకు ఇంత వెంపలాడటం, ఇలాంటి తెలియని వైరాగ్య భావాలు వచ్చేదను మనలో ఆ ఫైర్ తగ్గిపోయింది. శ్మశానాలు ఉండటం వల్ల వేరే విధమైన నష్టమని కాదు, దానికి సంబంధించిన ఇదే ఇలాంటి ఆలోచనలు రావటం, ప్లస్ అక్కడ నెగిటివే ఎక్కువ ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళు, ప్రతి మనిషి చనిపోవాల్సిందే. చచ్చిపోయిన వాళ్ళ మనం ఏదో దూరంగా జరగాల్సిన పని లేదు, వాళ్ళని మనం ఇదిగా చూడాల్సిన పని లేదు, ఎవరైనా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇలాంటి భావనలు వస్తాయి. అందుకని మేమేం చెప్పేది ఏంటంటే శ్మశానాల దగ్గరలో వచ్చేసరికి మీరు కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. అది సో ఇట్లాంటి అంశాలు మనతో మాట్లాడినందుకు కానీ, షేర్ చేసుకున్నందుకు కానీ ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. మరిన్ని అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను, అప్పటి వరకు సెలవు.